హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్నా అంట నోరూరించే అందరి ఫేవరెట్ సేమ్యా కేసరి. ఈ సేమ్యా కేసరి చేసుకోవటం కూడా చాలా తేలిక. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలా చేయాలి అంటే ఏం చేయాలో, ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. మనం పంచదార వేసిన తర్వాత సేమ్యా ఒక్కోసారి పలుకైపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి సేమ్యా తీగలు సాగుతూ ఉంటుంది. అలా కాకుండా అదిరిపోయే సేమ్యా కేసరి ఇంట్లోనే చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఇందులో నేను 2 గుప్పెళ్ళ వరకు జీడిపప్పులు వేశాను, 1 గుప్పెడు కిస్మిస్ వేశాను. ఇవి రెండు కూడా మంచిగా దోరగా వేయించుకోండి. జీడిపప్పు కిస్మిస్ అనేవి మీరు తినే ఇష్టాన్ని బట్టి వేసుకోండి, కొంచెం ఎక్కువ తక్కువ. జీడిపప్పు కిస్మిస్ వేగిపోయాయి, వేరే గిన్నెలోకి తీసుకొని అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్పు సేమ్యా వేసుకోండి. నేను తీసుకున్న సేమ్యా 200 గ్రాముల వరకు ఉంటుంది. మీకు నెయ్యి అది ఎంత వేసుకోవాలో అర్థమవుతుందని చెప్తున్నా. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా తిప్పుతూ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. సేమ్యా వేయించకుండా మాత్రం సేమ్యా కేసరి అస్సలు చేయొద్దు. ఇప్పుడు సేమ్యా వేగిపోయింది కదా, మనం ఏ కప్పుతో అయితే సేమ్యా తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు 3/4 వాటర్ వేసుకోండి. 2 కప్పులు నిండా వేసుకోండి. 3వ కప్పుకి అలా 3/4 కప్పు వాటర్ వేసుకోండి. అప్పుడు సేమియా మనకు బాగా మెత్తగా ఉడుకుతుంది చక్కగా. ఇప్పుడు వెంటనే పంచదార వేయకూడదు. ఈ సేమియా అంతా కూడా బాగా ఉడికి దగ్గరగా అయిపోయిన తర్వాత మనం పంచదార వేసుకుందాం. ఇలా మనకు సేమియా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులోనే 1 డ్రాప్ ఫుడ్ కలర్ వేసుకోండి. మంచి కలర్ రావాలి కేసరి అంటే. మీ ఇష్టమైన కలర్ వేసుకోండి, ఎల్లో కానీ ఆరెంజ్ కానీ. నేను ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేశాను 1 డ్రాప్. మీరు వద్దు అనుకుంటే వేసుకోకుండా అయినా ఉండొచ్చు. ఇంకా ఈ సేమియా కేసరి చేయమని చాలామంది చాలాసార్లు కమెంట్ చేశారు. కాకపోతే అడిగినవే చేయటం లేట్ అవుతుంది ఎందుకో ఏమో కానీ. ఇప్పుడు మనకు సేమియా అంతా దగ్గరగా అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో నేను మీకు చూపిస్తున్నట్టు 1 కప్పు సేమియాకి 1 కప్పు పంచదార వేసుకోండి. 2వ కప్పుతోటి 1/4 కప్పుకు పైగా, 1/2 కప్పుకు తక్కువగా, 1/4 కప్పుకు కొంచెం ఎక్కువగా వేసుకోండి. అప్పుడు స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. మీరు స్వీట్ బాగా ఎక్కువగా తినేవాళ్ళైతే 1.5 కప్పు వేసుకోండి, తక్కువగా తినేవాళ్ళైతే 1 టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఈ పంచదార అంతా కూడా ఇలా అంతా కూడా కరిగే వరకు కలుపుకోవాలి. మనం సేమియాలో వేసిన తర్వాత ఆ వేడికి కరిగి మళ్ళీ ఇలా పలచగా అయిపోతుంది. మళ్ళీ ఇదంతా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే 1 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఇలా పేరిన నెయ్యి అయితేనే 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి, కరిగిన నెయ్యి అయితే 4-5 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఇంక ఇప్పుడు ఇందులోనే 4 యాలుక్కాయల పొడి కూడా చేసి వేసుకోండి. మనకి ఇలా దగ్గరగా అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం వేయించి ఉంచిన జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సేమియా కేసరి మీకు కొంచెం పలచగా కనిపిస్తుంది కదా, ఇది ఆరిపోయేసరికి మనకు చక్కగా గట్టిగా అవుతుంది. స్టవ్ ఆపేసి కాసేపు అలా వదిలేసేయండి. మీరు సేమియా కేసరి చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. మనం సేమియాలో వేగిన తర్వాత వాటర్ వేసినప్పుడు ఆ వాటర్ పూర్తిగా ఉడికి ఇంకిపోయిన తర్వాత మాత్రమే పంచదార వేయండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ పాటిస్తూ సేమియా కేసరి చేసుకున్నా అంటే చాలా బాగుంది. చేసుకున్న వాళ్ళకి తృప్తిగా ఉంటుంది, తిన్నవాళ్ళు అంతకన్నా తృప్తిగా ఫీల్ అవుతారు. ఈరోజు మీకు ఒక మంచి సేమియా కేసరితో పాటు మీరు అడుగుతున్న ఒక డౌట్ కూడా తీరుస్తాను. మౌని ఎక్కడికి వెళ్ళింది? చాలామందికి అర్థమైపోయే ఉంటుంది, మౌని లండన్లో ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా నోరూరించే సేమియా కేసరి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి, ఓ పిక్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.